హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ ఉగ్రవాదం ప్రపంచాన్ని పట్టి పీడుస్తూ ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు వేదిక మీదకెక్కి చాలా గొంతు చెంచుకుని మాట్లాడతారు అది భారతదేశంలో కావచ్చు ప్రపంచ దేశాల్లో కావచ్చు ఎందుకంటే యావత్ ప్రపంచం కూడా ఈ ఉగ్రభూతం బాధితులే కాకపోతే ఇక్కడొక్క విషయాన్ని మనం మర్చిపోతుంది ఏంటంటే ఈ ఉగ్రవాదానికి కారణం ఏంటి అని ఒక్కసారి మనం తరచి చూస్తే ప్రధాన కారణం మాత్రం మతమే కనపడుతుంది వేరే ఇతరత్ర చిన్న చిన్న కారణాలు ఎక్కడో వినిపిస్తూ ఉంటాయి కానీ మతానికి మించిన ఉగ్రవాదం అయితే ఎక్కడ కనపడతలేదు ఆ మత ఉగ్రవాదం ఎక్కడ ఉంటుంది అంటే మరీ పర్టికులర్గా ఈ ఇస్లామిక్ దేశాల నుంచి వస్తున్న వలసవాదం వల్ల లేకపోతే ఇస్లామిక్ దేశాల్లో పెచ్చరెల్లుతున్న మతవాదం వల్ల మాత్రమే పుట్టుకొస్తూ ఉంది ఇంతకాలం కాశ్మీర్లో హిందువుల్ని చంపారు సిక్కుల్ని చంపారు లేదు భారతదేశంలో మిగతా అన్ని చోట్ల కూడా బాంబులు పేల్చారు మారణ హోమాలు చేశారు ఎంతోమంది ప్రాణాలు తీశారు ఎవరు తీశారు అంటే ఇస్లామిక్ తీవ్రవాదులు దానిలో ఎవరు ఉంటారంటే జైషే మహమ్మద్ కావచ్చు లష్కర్ తైబా కావచ్చు ఇంకా పేరు కావచ్చు సిమి కావచ్చు ఇంకోటి 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 రకరకాల పేర్లు చెప్తూ ఉంటారు కానీ ఈ చంపే వాళ్ళందరూ కూడా మాకు మతం ఉంది మేము మా మతం కోసం చేస్తున్నాము ఇది మా మతాన్ని స్థాపించడానికి చేస్తున్న పవిత్ర యుద్ధము అని చెప్తారు చేసేటప్పుడు కూడా వీళ్ళలో చాలామంది అల్లాహు అక్బర్ అని చెప్పి నినాదాలు ఇవ్వటం కూడా మనం చూసాం నారాహెత్ తక్దీర్ అల్లాహు అక్బర్ అని చెప్పేసి చెప్తూ హిందువుల్ని ఏ విధంగా లూటీలు చేశారో కూడా మనం కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా చూసాం కానీ వాళ్ళు మాకు మతం ఉందని చెప్పినా మన వాళ్ళు కొంతమంది అబ్బెబ్బే ఉగ్రవాదానికి మతం లేదండి ఉగ్రవాదానికి మతం లేదండి అంటారు చంపేవాడే నాకు మతం ఉందంటే చచ్చేవాడు రా సర్టిఫై చేయటానికి ఈరోజు గొప్ప విషయం ఏంటంటే ఒక సెక్యులర్ హిందూ మాట్లాడుతూ ఏమైంది ఈ దేశంలో ఇస్లాం పెరిగితే మీకేంటి నొప్పి అని అడిగాడు ఈ దేశంలో ఇస్లాం పెరిగితే నాకేమీ నొప్పి లేదు పర్సనల్గా నాకు వచ్చిపోయేదేమీ లేదు కానీ నా దేశం బాగుండదు నా దేశానికి ఇబ్బంది కలుగుతుంది అన్న ఒక భావన నా మనసును తొలిచేస్తూ ఉంది ఈరోజు కాశ్మీర్లో హిందువులు ఉన్నారు కాబట్టి చంపారు పంజాబ్లో హిందువులు ఉన్నారు కాబట్టి చంపారు లేదు సిక్కులు ఉన్నారు కాబట్టి చంపారు లేదు బౌద్ధులు జైనులు పార్సీలు ఇంకెవరు ఉంటే వాళ్ళందరినీ చంపుతూ పోయారు ఆఫ్ఘనిస్తాన్లో ఒక బ్లాస్ట్ జరిగింది నిన్న ఆ బాంబ్లాస్ట్లో సుమారు వంద మంది చనిపోయారు జరిగింది ఎక్కడో తెలుసా ఒక మజీదులో ఎవరో తెలుసా ఒక ముస్లిం సంస్థ ఐసిస్ అనే ఒక ఉగ్రవాద సంస్థ చేసింది మరి ఆ ఉగ్రవాద సంస్థ సాటి ముస్లిముల్ని ఎందుకు చంపింది అన్న ఒక కనీస ప్రశ్న మీ మనసుల్లోకి ఎప్పుడైనా వస్తా ఉందా అక్కడ చంపిన వాడు హిందూ కాదు చచ్చిన వాడు హిందూ కాదు హిందూ తీవ్రవాదం గురించి కాషాయి తీవ్రవాదం గురించి మాట్లాడే కక్కుర్తి సన్నాసులు ఇప్పుడు ఎక్కడికి పోయారు అది జరుగుతున్న తీవ్రవాదానికి ఏం పెడతారు షియా ముస్లింలు ప్రార్థన చేసుకుంటున్న అంటే తాలిబన్లలో ఎవరైతే ఎక్కువగా ఉన్నారో షియాలు ఆ షియా ముస్లింలు ప్రార్థన చేసుకుంటున్న మసీదుపై సున్నీ ముస్లింలకు సంబంధించిన ఐసిస్ అనే తీవ్రవాద సంస్థ దాడి చేసి వాళ్ళందరినీ చంపేసింది వీళ్ళకి కావాల్సింది ఏంటి చంపటం కావాలి ఎవరిని చంపటం కావాలంటే పక్కన హిందువులు ఉంటే హిందువులను చంపాలా క్రైస్తవులు ఉంటే క్రైస్తవులను చంపాలా ఎవ్వరూ లేకపోతే మాలో మేము కొట్టుకు చావాలా మా వాళ్ళని మేమే చంపుకోవాలి పాము తన పిల్లల్ని తానే చంపుకున్నట్టు వీళ్ళు చంపుకోవటానికి వెనకాడకపోవటానికి కారణం ఏంటో తెలుసా వాళ్ళ మత సిద్ధాంతం ఎందుకంటే ఈరోజు హిందువులకు సంబంధించి మాట్లాడేటప్పుడు మీకు కులాలు ఉన్నాయి ఉన్నాయి ప్రాంతాలు ఉన్నాయి భాషలో భేదాలు అన్నీ ఉన్నాయని చెప్తారు ఎన్ని ఉన్నా హిందువులు ఒకళ్ళనొకరు చంపుకోవట్ల కానీ ఇక్కడ ఒకే దేవుడు ఒకే గ్రంథం ఒకే మసీద్ అని చెప్పుకునే వాళ్ళు మాత్రం ఆ మతం కోసం ఒకళ్ళనొకరు చంపుకుంటున్నారు బాంబులు పెట్టి అందుకు ఇలాంటి మతాలు నా దేశంలోకి ఉండకూడదనేది అందుకు ఇలాంటి మతాలు నా దేశాన్ని పాడు చేస్తాయి అనేది అందుకు ఇలాంటి మతాల నుంచి నా ధర్మం నుంచి నా వాళ్ళని కాపాడుకోవాలనుకునేది నా ఆలోచనలో తప్పు లేదని నాకు క్లారిటీ ఉంది మీ ఆలోచనలో ఏం తప్పు ఉందో మీరు అర్థం చేసుకోండి ఇప్పటికైనా మారండి మన ధర్మం గొప్పతనం తెలుసుకోండి సర్వేషాం స్వస్తిర్భవతు సర్వేషాం శాంతిర్భవుతు సర్వేషాం పూర్ణం భవతు సర్వేషాం మంగళం భవతు అందరూ బాగుండాలి అంతా బాగుండాలి అందరికీ మంచి జరగాలి అని కోరుకునే నా సనాతన ధర్మానికి దాటైనది ధీటైనది సాటైనది ఏదీ లేదు అందుకే ఈ ధర్మం బాగుండాలి ఈ ధర్మం బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది అన్న ఒక స్వార్థం మాది ఈ స్వార్థానికి జై కొడతారని ఆశిస్తూ మీ అందరూ మా వెన్నంటి ఉంటారని నమ్ముతూ మరిన్ని నిజాలతో మరొక వీడియోలో కలుస్తా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై